ధ్యానం ప్రజలందరికీ నమస్కారం అండి. కరోనా సెకండ్ వేవ్ వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే యానంలో కూడా చాలా కేసులు వచ్చినాయి. ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో ఉండి జాగ్రత్త పాటించండి. ఇప్పుడు నేను ఎమ్మెల్యేగా గెలిచినంత మాత్రాన ప్రజలందరూ నా దగ్గరికి వచ్చి ఇంటికి తెలపాలని చాలా ఉత్సాహంగా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా నేను ప్రతి ఒక్కరు ఇంట్లో పెట్టనే మీ అందరూ బాగుంటేనే నేను ఆనందంగా ఉంటాను. కానీ ఈరోజు మనం ఆనందోత్సాహాలు జరుపుకునే పరిస్థితి కాదు మనది. కేవలం కరోనా కారణంగా ప్రతి ఒక్కరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రతి కుటుంబంలో ఒకరికి ఇబ్బంది వచ్చినా ఒక ప్రాణం కోల్పోయినా అందరూ కూడా బాధపడతాం. ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోండి, ఒక 10-15 రోజులు మనం ఓపిక పడితే కరోనాను మళ్ళీ జయిస్తాం. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఆలోచించి జాగ్రత్తలు పాటించండి. ప్రతి 40 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు కూడా వ్యాక్సిన్ తీసుకోండి. ఎక్కడ కూడా ఏ రకమైన ఇంజెక్షన్స్ కానీ అన్ని రకాల ఆక్సిజన్ సిలిండర్స్ కానీ చాలా ఇబ్బందిగా ఉన్నాయి. ప్రతి స్టేట్లోని ప్రతి చోట మనం చూస్తున్నాం. ఆ పరిస్థితి యానానికి రాకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మనకున్న ఏకైక అస్త్రం ఏంటి అంటే వ్యాక్సిన్. అది 40 సంవత్సరాలు దాటిన తర్వాత వేయించుకుని ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. వ్యాక్సిన్ వేయించుకోవడం వల్ల ఎటువంటి ఇబ్బంది లేదు. ప్రతి ఒక్కరూ కూడా బాగున్నారు. ప్రతి ఒక్కరు అన్ని ప్రాంతాల వారు ఒక యానంలో మూల మూలన ఉన్న ప్రతి ప్రాంతం వారు కూడా అర్థం చేసుకుని వచ్చి వ్యాక్సిన్ వేయించుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా ఉండండి, సురక్షితంగా ఉండండి, మాస్క్ వాడండి. అందరికీ కూడా మనస్ఫూర్తిగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తి కోరుతాం. ఈరోజు యానంలో గెలవడానికి నేను ఇంత వాడిని అవ్వడానికి యానం యువతే కారణం. అదేవిధంగా ప్రతి ఒక్క యానం యువత ఈరోజు నా కార్యకర్త అవనండి, నా అభిమాని అవనండి. ప్రతి ఒక్కరు కూడా కరోనాను జయించడానికి ప్రతి ఒక్కరికి సాయం చేయండి. మీరు మనం ఎవరో వచ్చేదో చెప్తే వినాలని ఆలోచించకండి. ప్రతి ఒక్కరు కూడా ఒక సైనికుడే. ఈరోజు కరోనాను జయించడానికి మీరందరూ పెద్దవాళ్ళందరికీ కూడా వ్యాక్సిన్ వేయించడానికి ఏ ఇబ్బంది ఉన్నా ఏ కష్టం ఉన్నా కూడా నన్ను ఈరోజు వరకు నాకు ఎలా సహాయం చేశారో ప్రతి కుటుంబానికి ప్రతి ఒక్కరికి కూడా మీరు అలాగే సహాయం చేసి కరోనాను జయించడానికి అన్ని రకాలుగా కూడా ప్రజలందరికీ కూడా మీరు అండగా ఉంటారు.